హాయ్ ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్. పెద్ద బ్యాటరీ, పెద్ద డిస్ప్లేతో తక్కువ ప్రైస్లో ఇన్ఫినిక్స్ వాళ్ళు అయితే ఈ మొబైల్ ఫోన్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో నేను టోటల్గా ఈ మొబైల్ ఫోన్ని మీకు అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. ఇది కేవలం అన్బాక్సింగ్ వీడియోనే కాదు, ఈ మొబైల్ ఫోన్ని మీలో ఎవరొకరు చాలా సింపుల్గా గెలుచుకోవచ్చు. ఎలా గెలుచుకోవాలి అనేది నేను మీకు వీడియో మధ్యలో కానీ ఎండింగ్లో కానీ క్లియర్గా చెప్తాను. వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మొబైల్ ఫోన్ అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఇదే ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్కి సంబంధించిన బాక్స్ ప్యాకేజ్. సో టాప్ సైడ్లో మనకు క్లియర్గా 6000 mAh అని ఇక్కడ కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి 3GB 32GB వేరియంట్. ఇక దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు ఫ్లిప్కార్ట్లో 7999 రూపాయలకి అయితే పెట్టారు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇక బాక్స్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్లో మనకు స్మార్ట్ 4 ప్లస్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్లో దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి కనిపిస్తాయి. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత నేను మీకు క్లియర్గా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ మనకు మేడ్ ఫర్ ఇండియా అని కూడా వీళ్ళు ఒక బ్రాండింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక బాటంలో దీనికి సంబంధించిన కొన్ని ఐఎంఈఐ నెంబర్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో ఇప్పుడైతే నేను బాక్స్ ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం మొబైల్తో పాటు మనకు ఎక్స్ట్రాగా ఏమేమి కంటెంట్ బాక్స్లో ఉంటుందనేది. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మొబైల్ ఫోన్ అయితే ఉంది. సో మొబైల్ ఫోన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ బాక్స్లో చూసినట్లయితే ఒక మైక్రో యూఎస్బి 2 USB ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. దీని తర్వాత ఒక ఛార్జింగ్ అడాప్టర్, ఇది ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేయదు, నార్మల్ ఛార్జరే. అలాగే ఒక సిమ్ ఎజెక్టర్ టూల్, వీటితో పాటుగా ఒక యూజర్ మాన్యువల్, అలాగే వారంటీకి సంబంధించిన కార్డ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. అంతేకాకుండా దీంట్లో ఒక టీపీయూ కేస్ అనేది కూడా ఉంది. సో ఇది మనకు టోటల్గా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ, మనకు ఫ్లెక్సిబుల్గా అయితే ఉండదు, టోటల్గా ప్లాస్టిక్ అనమాట. దీంతో పాటుగా ఒక స్క్రీన్ గార్డ్ కూడా మనకి ఇందులో అయితే ఉంటుంది. ఇది మనకు టోటల్గా ఎక్స్ట్రాగా వచ్చే కంటెంట్. ఇక ఫైనల్గా మొబైల్ ఫోన్ అయితే మనకి ఇలా ఉంటుంది. టాప్ అండ్ బ్యాక్ సైడ్లో మనకు కొన్ని స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. సో వీటిని అన్నింటిని ఇక్కడ నుంచి నేను రిమూవ్ చేస్తాను. సో దీని తర్వాత ఇక్కడ ఇంకొక స్టిక్కర్ అయితే ఉంది. సో దీన్ని కూడా రిమూవ్ చేసేస్తాను. సో చూడొచ్చు స్టిక్కర్స్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత ఒక ప్రీమియం లుక్ అయితే మనకు ఈ మొబైల్ ఫోన్లో చూడడానికి కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి టోటల్గా ఇది గట్టి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అనమాట. సో చేతిలో అయితే మనకు కాస్త పెద్దగానే ఉంటుంది, 6.82 ఇంచెస్ కాబట్టి డిస్ప్లే. సో చూడొచ్చు. సో ఇప్పుడైతే నేను మొబైల్ని పవర్ ఆన్ చేస్తాను. పవర్ ఆన్ అయ్యేపు మొబైల్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొబైల్ ఫోన్లో డిస్ప్లే వచ్చేసి 6.82 ఇంచెస్. ఇది HD+ రెజల్యూషన్ డిస్ప్లే. టాప్ సైడ్లో వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. అందులో 8 MP AI సెల్ఫీ కెమెరా ఉంటుంది. మెయిన్ ఇయర్ స్పీకర్, ప్రాక్సిమిటీ సెన్సార్ మనకు టాప్ సైడే ఉంటాయి. బాటంలో మెయిన్ మైక్రోఫోన్, మైక్రో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్, 3.5 mm ఆడియో జాక్ ఉంటుంది. మొబైల్కి లెఫ్ట్ సైడ్లో సిమ్ స్లాట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు డెడికేటెడ్ స్లాట్. ఇందులో మనం 2 SIM కార్డ్స్, ఇంకా అలాగే ఒక SD కార్డ్ అనేది ఇన్సర్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అలాగే రైట్ సైడ్లో పవర్ ఆన్ ఆఫ్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్ సైడ్లో మనకు ఏమీ ఉండవు. మొబైల్ బ్యాక్ సైడ్లో డ్యూయల్ కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. ఇందులో 13 MP ప్రైమరీ కెమెరా సెన్సార్, అలాగే ఒక డెప్త్ కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. పక్కనే డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ ఉంటుంది. దాని కింద ఇన్ఫినిక్స్ బ్రాండింగ్, దాని మధ్యలో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అలాగే బాటంలో స్మార్ట్ డిజైన్డ్ బై ఇన్ఫినిక్స్ అని ఇక్కడ వీళ్ళ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా లుక్ వైజ్గా మాత్రం నిజంగా ఒక ప్రీమియం మొబైల్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇందులో టోటల్గా మనకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. మొబైల్ ఫోన్ అయితే నేను టోటల్గా బూటప్ చేసి సెటప్ చేసేసాను. ఇక్కడ బ్లోట్వేర్ అయితే మరీ అంత ఎక్కువగా లేదు. మనకు కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అనేవి కనిపిస్తాయి. సో వీటిని మీరు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి సింపుల్గా అన్ఇన్స్టాల్ చేయొచ్చు. సో దీని తర్వాత ఇక్కడ మీరు డిస్ప్లే చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంత పెద్ద డిస్ప్లే, ఇంత పెద్ద బ్యాటరీ నిజంగా ఒక మంచి విషయం అని చెప్పాలి. సో దీని తర్వాత ఇప్పుడైతే నేను మీకు సెటింగ్స్లోకి తీసుకువెళ్ళి అబౌట్ సెక్షన్ అయితే క్లియర్గా చూపిస్తాను. ఇందులో ఓఎస్ వచ్చేసరికి XOS, వీళ్ళ ఓన్ ఓఎస్ మీద అయితే ఇది రన్ అవుతుంది. XOS డాల్ఫిన్ వర్షన్ 6.2.0 మీద. ఇది టోటల్గా మనకు ఆండ్రాయిడ్ బేస్ వచ్చేసరికి 10 మీద అయితే రన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షనే. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి April 5, 2020 అయితే ఉంది. ఇక ఈ మొబైల్ ఫోన్ 3GB 32GB వేరియంట్. ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ హీలియో A25 ఆక్టాకోర్ ప్రాసెసర్. సో ప్రాసెసర్ విషయం పక్కన పెట్టేస్తే మనకు మిగతావన్నీ మొబైల్ ఫోన్లో అయితే ఒక నార్మల్ యూజర్కి గుడ్ అనే చెప్పొచ్చు. సో ఇక స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే మనకు 3GB 1.57GB ఫ్రీగా ఉంటుంది. అలాగే 32GB 23.79GB ఇక్కడ ఫ్రీగా ఉంటుంది. ఇక అంతేకాకుండా సెక్యూరిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు ఫేస్ అన్లాక్ ఫీచర్ ఉంది, అలాగే ఫింగర్ ప్రింట్ ఫీచర్ కూడా ఉంది. సో రెండింటిని నేను ఇంతకు ముందే సెట్ చేసేసాను. సో చూడొచ్చు ఫింగర్ ప్రింట్ మనకు ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది అనేది, అంటే అన్లాక్ అవుతుంది అనేది. సో చూడొచ్చు టచ్ చేసి తిప్పేలోపు మనకు లాక్ అనేది అన్లాక్ అవుతుంది. సో మనకు ఫాస్ట్గానే లాక్ అనేది అన్లాక్ అవుతుంది. సో దీని తర్వాత ఫేస్ అన్లాక్ ఫీచర్ని మీరు చెక్ చేయొచ్చు.
సో ఇది కూడా మనకు సెకండ్ కంటే కాస్త తక్కువ టైంలోనే లాక్ అనేది అన్లాక్ చేస్తుంది. సో ఇది కూడా బాగానే పనిచేస్తుంది అని చెప్పొచ్చు. తర్వాత మొబైల్ ఫోన్లో ఏమేమి సెన్సార్స్ ఉన్నాయని చెక్ చేయడం కోసం సిపియుజెడ్ అనే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేశాను. సో చూడొచ్చు ఇక్కడ యాక్సిలోమీటర్, మ్యాగ్నోమీటర్, గైరోస్కోప్, లైట్, ప్రాక్సిమిటీ, మనకు కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఈ మొబైల్ ఫోన్లో అయితే ఉన్నాయి. సో ఏ సెన్సార్ అయితే ఇక్కడ స్కిప్ చేయలేదు. తర్వాత కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఇందులో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్, రేర్ సైడ్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్. ఇక ఆప్షన్స్ కనుక మనం చెక్ చేసినట్లయితే ఇందులో మనకు వీడియో, ఏఐ, బ్యూటీ, బొకే, ఈఆర్ షాట్, పనోరమా, సో అన్ని ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ చూడడానికి అయితే కనిపిస్తాయి. అంతేకాకుండా మనకు గూగుల్ లెన్స్ సపోర్ట్ కూడా ఉంది. సో వీడియో సెక్షన్లోకి వెళ్ళి మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూజ్ చేసేసి ఎంతవరకు రికార్డ్ చేయగలం అనేది ఒకసారి చూద్దాం. సో చూడొచ్చు ఇక్కడ మనం 1080p వరకు అయితే వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకోవచ్చు. రేర్ సైడ్ కూడా మనం సేమ్ 1080p అంటే ఫుల్ హెచ్డి వరకు మనం వీడియోస్ అనేవి క్యాప్చర్ చేయొచ్చు. ఇక నేను ఈ కెమెరాస్ని యూజ్ చేసి కొన్ని ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేశాను. సో వాటి క్వాలిటీ ఎలా ఉందనేది మీరు ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్ ఫొటోస్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది. ఇప్పుడైతే దీని స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందనేది ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను. సో ఇందుకోసం సాంగ్ అయితే ప్లే చేస్తాను. ఇక దీని తర్వాత డిస్ప్లే పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు 6.82 ఇంచెస్ HD+ రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది. చాలా పెద్ద డిస్ప్లే. సో మనకు వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి, కలర్ రిప్రొడక్షన్. సో ఫుల్ HD+ రెజల్యూషన్లో ఉండే క్వాలిటీ మాత్రం మనకు ఈ మొబైల్ ఫోన్లో అయితే చూడడానికి కనిపించదు. బట్ ఓవరాల్గా ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే డిస్ప్లే కూడా గుడ్ అనే చెప్పొచ్చు. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4+ మొబైల్ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో. ఇక ఈ మొబైల్ ఫోన్లో మెయిన్ హైలైట్స్ వచ్చేసరికి 1 బ్యాటరీ, 2 దీని డిస్ప్లే. సో మీరు ఒక నార్మల్ యూజర్ అయితే ఖచ్చితంగా ఈ మొబైల్ ఫోన్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు గేమింగ్ కోసం మొబైల్ ఫోన్ తీసుకోవాలంటే మాత్రం కాస్త ఆలోచించండి. కాస్త మీరు 2-3 వేలు బడ్జెట్ యాడ్ చేసుకుంటే మీకు మంచి గేమింగ్ ఫోన్ అయితే మార్కెట్లో దొరుకుతుంది. ఒక నార్మల్ యూజర్కి అయితే గుడ్ అనే చెప్పొచ్చు. అయితే ఇక ఈ మొబైల్ ఫోన్ని మీరు గెలుచుకోవాలి అనుకుంటే సింపుల్గా నేను చెప్పే స్టెప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత మీకు ఈ మొబైల్ ఫోన్లో నచ్చిన ఫీచర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 5 తారీఖున ఆ రోజు మేబీ సండే అనుకుంటాను, ఆ రోజు నేను లైవ్లో విన్నర్ని అయితే పిక్ చేస్తాను. సో పిక్ చేసేసి ఈ మొబైల్ ఫోన్ అయితే వాళ్లకు కొరియర్ అయితే చేస్తాను. సో ఇలా మీరు చాలా సింపుల్గా ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి ఈ మొబైల్ ఫోన్ అయితే గెలుచుకోవచ్చు.